హాయ్ వెల్కమ్ టు యో యో సినీ టాకీస్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ టాప్ కంటెస్టెంట్స్కి షాక్ ఇస్తూ బిగ్ బాస్ తెలుగు ఫైవ్ విజేతగా విజే సన్నీ నిలిచాడు ఇక బయటకు వచ్చాక హౌస్లో జరిగిన పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సన్నీ టైటిల్ గెలుచుకోవడం చాలా హ్యాపీగా ఉంది ప్రేక్షకుల సపోర్ట్ను నేను ఎప్పుడూ మర్చిపోను నేను నా వంతుగా ఆడాను వాళ్ళ సపోర్ట్తో గెలిచాను ఇంట్లో అందరూ టాలెంట్ ఉన్నవారే కానీ టాస్క్ల సమయంలో నేను చాలా కష్టపడ్డాను నాతో పాటు అందరూ కష్టపడ్డారు నా కష్టాన్ని చూసి కొందరు నాపై బురద చల్లాలని చూశారు అలాంటి పరిస్థితుల్లోనే గిల్టీ బోర్డులు గొడవలు కొట్లాటలు అని విజయసన్ని చెప్పుకొచ్చారు టాస్క్ల సమయంలో తెలియకుండా కొందరు నాపై ఎమోషనల్ అటాక్ చేశారు చాలాసార్లు నేను చేయని తప్పుకు శిక్షించబడ్డాను చాలాసార్లు నా తోటి కంటెస్టెంట్లు చేస్తున్న ఎమోషనల్ అటాక్స్ గురించి ఆలోచించి బాధపడ్డాను నాలో నేను బాగా మదన పడ్డాను మానసికంగా ఉండే బాధను నేను అనుభవించాను నాకు సపోర్ట్ చేస్తున్న వారికి సపోర్ట్గా నిలవడానికి నేను మరింత కష్టపడ్డాను దాని ఫలితమే ఈ ట్రోఫీ అని విజయ్ సన్ని తెలిపాడు ఇంకా విజయ్ సన్ని మాట్లాడుతూ బిగ్ బాస్ ఇంట్లో మధురమైన గుర్తేంటంటే ఇంట్లోకి అమ్మ వచ్చిన సందర్భం ఇంట్లోకి వచ్చిన సమయంలో స్విమ్మింగ్ పూల్ వద్ద నాకు ఒక గిఫ్ట్ ఇవ్వు నాన్న అని అడిగింది అప్పుడే కప్ సాధించాలి విజేతగా నిలవాలనే కోరిక కలిగింది అలాగే నా ఫ్రెండ్ కూడా వచ్చి కప్పు తీసుకురా బిగులు అనే డైలాగ్ కొట్టాడు ఆ రోజు రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు అప్పటి నుండి విన్నర్ కావాలనే కాసి నాలో పెరిగిందని విజయ్ సన్నీ చెప్పాడు బిగ్ బాస్ ఇంటిలో నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చింది మానస్ మానస్ నా వెనుక నిలిచిన ఓ కనిపించని శక్తి వాడు లేకపోతే నేను ఇది సాధించేవాణ్ణి కాదు నా పక్కన ఉండి నన్ను నడిపించాడు నాకు మొదటి నుండి విన్నర్ కావాలి మంచి గేమ్ ఇవ్వాలి అని అనుకున్నాను అని విజయ్ సన్ని తెలిపాడు వీకెండ్స్లో హోస్ట్ నాగార్జున వచ్చి నన్ను రకరకాలుగా తిట్టాడు అయితే నా తప్పేం లేదని చెబుతాను టాస్క్ల సమయంలో నేను ఆడిన తీరు ఎదుటి వారిని డిఫెన్స్లో పడేసింది దాంతో ఇంట్లోని కొందరు నన్ను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు కొన్నిసార్లు నాపై కక్ష కట్టి నన్ను వర్స్ట్ పర్ఫార్మర్ అని టైటిల్ ఇవ్వడం బాధ కలిగించింది చాలామందికి నేను నచ్చలేదు అందుకే నన్ను టార్గెట్ చేశారని విజయ్ సన్ని అన్నారు సిరి హనుమంత్తో గొడవ గురించి మాట్లాడుతూ గేమ్ ఆడుతుంటే వచ్చి నన్ను పట్టుకుంది కాజల్ ఎవరినో డిస్టర్బ్ చేస్తుంటే సిరి వచ్చి నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసింది నేను విసిరి కొడితే కింద పడింది ఆ తర్వాత నేను పక్కకు వెళ్ళి కూర్చుంటే నాపై కామెంట్స్ చేయడం ప్రారంభించారు అప్పుడు నేను వారికి కౌంటర్ ఇచ్చాను అప్పడం అయిపోతావనే గొడవ పీక్స్కు వెళ్ళింది ఆ తర్వాత నన్ను టార్గెట్ చేసి గిల్టీ బోర్డ్ మెడలో వేశారు అయితే నేను అలాంటి వాడిని కాదని వీజెస్ సన్ని చెప్పారు నా కోపం వల్ల నేను ఇబ్బంది పడిన క్షణాలు ఉన్నాయి ఐస్ గడ్డలు టాస్క్లో నన్ను స్వాప్ చేసిన తర్వాత నన్ను సిరీ షణ్ముఖ్ టార్గెట్ చేశారని చెప్పుకొచ్చాడు విజయసాన్ని హాయ్ హలో చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కట్టడం అస్సలు మర్చిపోకండి